హలో, నేను మిస్ఎస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హైటెక్ సీఎం. ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం రాబోయేటువంటి 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయగలరు. ఒక విజనరీ, ఆయన భవిష్యత్తుని సాక్షాత్కరించగల సమర్థుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రుషికొండ ప్యాలెస్ని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ పెట్టినటువంటి టబ్ కానీ లేదా బెడ్స్ కానీ మసాజ్ చేసేటువంటి పరికరాలు కానీ అవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు. అంటే ప్రపంచంలోనే అనేక రకాల సౌకర్యాలు, అనేక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి పరికరాలు, వీటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆశ్చర్యపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించినటువంటి హై ఎండ్కి వెళ్ళిపోయారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. 550 కోట్ల రూపాయల ఖర్చుతోటి జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్ను నిర్మించారు. మళ్ళీ 2024లో అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించడానికి నిర్మించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి అధునాతన భవనం అది. దాన్ని పరిపాలనా కేంద్రంగా చేయాలని చెప్పి అనుకున్నారు. అంతేకాదు, ఆయన సతీమణికి ఒక ప్యాలెస్, వాళ్ళ పిల్లలు లండన్ నుంచి వస్తే ఇంకొక ప్యాలెస్, ఆయనకి సమీక్షలు పెట్టుకోవడానికి ఇంకొక ప్యాలెస్, ఇలా రకరకాలుగా ఆయన రుషికొండను డిజైన్ చేసుకున్నారు. సముద్రపు ఒడ్డున సముద్రానికి ఎదురుగా అభిముఖంగా నిర్మించుకున్నటువంటి భవనం. అక్కడ పర్యావరణ చట్టాలు పనిచేయలేదు, పర్యావరణ అనుమతులు లేవు, చట్టానికి విరుద్ధంగా కట్టారు. కోర్టులు ముట్టికాయలేసాయి, చివాట్లు పెట్టాయి. అయినప్పటికీ వాటన్నిటిని పెడజవని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రుషికొండ ఏ విధంగా ఉంది లోపల, రుషికొండను ఏం చేయాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదు. ఆయన వెళ్ళి విజిట్ చేశారు. విజిట్ చేసి ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో అనేకమైనటువంటి దేశాల్లో ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి అధునాతనమైనటువంటి వసతులు ఉంటాయి, అన్నీ కూడా తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారంటే, అసలు ఆ రుషికొండలో ఎంత ఖరీదైనవి నిర్మించారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది టబ్ ఆ టబ్ 30 లక్షలు అని చెప్పి చంద్రబాబు గారే చెప్తున్నారు, 30 లక్షలు పెట్టి కట్టారు అని. ఇక ఆయన ఇక్కడ పెట్టినటువంటి ఫ్యాన్, ఈ ఫ్యాన్ చూడండి ఇక్కడ, ఈ ఫ్యాను ఆయన ఫ్యాన్ ఖరీదే 20 లక్షల రూపాయలు ఉంది. ఆయన పాపం ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూడండి, అసలు ఎంత ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఇక్కడ బెడ్లు, ఖరీదైనటువంటి బెడ్లు ఏది, దుబాయ్ లేదంటే సౌదీకి సంబంధించిన రాజులు, నవాబ్స్ ఏర్పాటు చేసినటువంటి బెడ్స్ లాగా ఉన్నాయి. ఇక ఇక్కడ జిమ్ అంటే మసాజ్, జిమ్ కూడా మసాజ్, మసాజ్ ఇలా మొత్తం అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతోటి నిర్మించుకున్నటువంటి భవనం. దీని మీద రకరకాల ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఏమీ పట్టించుకోలేదు. మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి మళ్ళీ పట్టం కడతారని చెప్పి అనుకున్నారు. పెత్తందారులు పేదలకు మధ్య పోరాటం అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకున్నారు. పేదల పక్షం తను అని చెప్పుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఆయన మాటలన్నీ అబద్ధము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రగాఢంగా నమ్మారు. అందుకే కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోటి ఆయనకి పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. ఆయన చేసినటువంటి దాష్టీకాలు 2019 నుంచి 2024 వరకు అనేకం ఉన్నాయి. అంతేకాదు, ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. అదొక ప్రైవేటు సామ్రాజ్యం లాగా ఆంధ్రప్రదేశ్ని ఉపయోగించుకున్నారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. కేవలం 5-5 కిలోమీటర్లకి హెలికాప్టర్లను వాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి హెలికాప్టర్ బదులుగా కొత్త హెలికాప్టర్లని బుక్ చేశారు. అలాగే కొత్త విమానాన్ని కూడా ఆయన బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ మేరకు అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్తో కూడా సంప్రదింపులు జరిపారు. కేసీఆర్ గారు ఆల్రెడీ ఆయన విమానాన్ని బుక్ చేసుకుంటున్నానని చెప్పి అఫీషియల్గా చెప్పేశారు ప్రెస్ మీట్ ముందు, ప్రెస్ మీట్లో ప్రజలకి. ఎప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారిని తెలంగాణ సమాజం చీకొట్టింది. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీ సమాజం చీకొట్టింది.
అటు కేసీఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకటేను రాజకీయంగా ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణి. అలాగే వాళ్ళు ప్రజాధనంతో వాళ్ళు సౌందర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి కులాసాలు చేస్తూ ఉన్నారు. ఒక ప్రజాసేవకులుగా కాకుండా ప్రజల మీద తాండవిస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి అటు తెలంగాణ సమాజం, ఇటు ఆంధ్రప్రదేశ్ సమాజం వచ్చింది. ముందుగా 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారిని కింద కూర్చోబెట్టారు, అధికారాన్ని నుంచి దూరం చేశారు తెలంగాణ సమాజం. 2024 ఎన్నికల్లో కేసీఆర్ శిష్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి ఘోరంగా దించేసింది ఆంధ్రప్రదేశ్ సమాజం. దానికి ప్రధానమైనటువంటి కారణం రిషికొండ లాంటి ప్యాలెస్ని 550 కోట్ల రూపాయలతోటి ఆయన నిర్మించారు. ఇదే ప్లేస్లో ఇంతకుముందు కాటేజీలు ఉండేవి, పర్యాటక శాఖ సంబంధించిన కాటేజీలు. సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఆ ఆదాయం మొత్తం పోయింది. అంతేకాదు, అప్పట్లో ఉన్నటువంటి కాటేజీలని కూల్చివేయటానికి కొన్ని కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. ఆ ప్లేస్లో విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మించడానికి అక్షరాల 550 కోట్ల రూపాయలు పైగా ఆయన ఖర్చు చేశారు. దాన్ని ఎందుకు నిర్మిస్తున్నారు అని అంటే, అధికారులు ఉన్నప్పుడేమో విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి అని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చారు. మాట మార్చి అది పరిపాలనా భవనం కాదు, అది నరేంద్ర మోడీ గారు లేదంటే రాష్ట్రపతి గారు ఎవరు వస్తే వాళ్ళు విడుదల చేయడానికి అని చెప్పి చెప్పారు. అది కూడా కాదు, అది ఇతరత్ర అవసరాలకి వాడుకోవడానికి అని చెప్పి చెప్పారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే అక్కడి నుంచి పరిపాలన చేయాలని చెప్పి ఆయన భావిస్తూ అక్కడ కట్టుకున్నటువంటి విలాసవంతమైనటువంటి భవనం, అది ఆ సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారి జేబులో సొమ్ము కాదు, అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ము. పర్యాటక శాఖ నుంచి ఆ నిధుల్ని విడుదల చేశారు. పర్యాటక శాఖకు సంబంధించిన నిధులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సమీప బంధువుకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళకి ఈ డబ్బుల్ని పంపించారు నిబంధనలకు విరుద్ధంగా. ఇవన్నీ తెలిసి కూడా దీని మీద ఎంక్వైరీ వేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీకి దూరంగా అసలు ఆ భవనాన్ని ఏం చేయాలి అనే దాని మీద ఒక కమిటీని వేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ కమిటీని నిర్దేశిస్తుందో ఆ మేరకు దాన్ని ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని మీద ఒక ఒపీనియన్కి చంద్రబాబు నాయుడు గారే రాలేకపోతున్నారు. దాన్ని ఎవరికైనా లీజుకి ఇద్దామా అని అంటే లీజుకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. 550 కోట్ల రూపాయలు పెట్టి లీజుకి ఇస్తే దాని నుంచి వచ్చేటువంటి రాబడి ఎంత? తెలంగాణ సెక్రటరియట్ కట్టిందే దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోటి, పార్లమెంట్ భారత పార్లమెంట్లు కట్టిందే 900 కోట్ల రూపాయలతోటి. అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, విలాసం కోసం 550 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. బహుశా అధికారంలోకి వచ్చినట్టయితే మరొక 200-300 కోట్ల రూపాయలు ఇంటీరియర్స్కి లేదా ఇతరత్ర ఫినిషింగ్కి అయ్యి ఉండేదేమో. అంటే మనం ఒక ఒపీనియన్కి రావచ్చు, తెలంగాణ సెక్రటరియేట్ భారత పార్లమెంటు నిర్మాణానికి ఎంత అయిందో జగన్మోహన్ రెడ్డి గారి విలాసం కోసం ఆయన రిషికొండను నిర్మించుకోవడానికి పెట్టినటువంటి ఖర్చు సుమారుగా రమారమి అంత ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు ఒక అంచనాకి రండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది. ఆయనేమో ఎన్నికల్లో ఏం చెప్పారు, పెత్తందారులకి పేదలకి మధ్య పోటీ, ఈ పోటీలో పేదల పక్షాన నేను నిలబడుతున్నాను, పెద్దలందరూ అటువైపు ఉన్నారని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విలాసం ఏ విధంగా ఉందనేది స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఇదేంటిది, ఇంత విలాసమైనటువంటి టబ్ అవసరమా, ఇలాంటి విలాసవంతమైనటువంటి కబ్బోర్డ్ అవసరమా, కమ్మోర్డ్స్ అవసరమా, లేదా ఇలాంటి విలాసవంతమైనటువంటి ఈ బెడ్స్ అవసరమా, బెడ్రూమ్స్ అవసరమా, విలాసవంతమైనటువంటి ఇవి జిమ్ లాంటివి అవసరమా, ప్రజాసేవకులవా, లేదంటే ప్రజల మీద ప్రజల సొమ్ముతోటి విలాసాలు సాగించేటువంటి కులాసా పురుషులమా, ఏంటిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోతున్నారంటే, ఇక మనమైతే అర్థం చేసుకోవచ్చు. జనరల్గా మనలాంటి వాళ్ళని అంత అత్యాధునికమైనటువంటి సౌకర్యాలను కూడా చూసి ఉండం, అనుభవించడం తర్వాత సంగతి, చూడడానికి కూడా అవకాశం ఉండదు. బట్ చంద్రబాబు నాయుడు గారు చూసుంటారు, ఒక హై ఎండ్ సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి, ఒక హై ఎండ్లో ఉండేటువంటి అత్యాధునిక పరికరాలు ఏంటి,
సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, విలాసవంతమైన భవనాలు ఎలా ఉంటాయి అనేది ఆయన చూసి ఉంటారు. ఎందుకంటే 40 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి పొలిటీషియన్ ఆయన, ఆయనకు తెలుసు. ఆయన కూడా ఆశ్చర్యపోయారంటే అసలు మనం ఊహించగలమా అది ఎంత సౌకర్యవంతంగా కట్టారనేది. ఒక దుబాయ్ రాజులు, సౌదీ రాజులు ఇలాంటి వాళ్ళు కట్టుకున్నట్టు ఆయన కట్టుకున్నారనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారే ఆశ్చర్యపోయేటువంటి భవనం, దాని ఇంటీరియర్స్ ఉన్నాయనంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో దాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దాన్ని నిర్మించారు, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన్ని ఏం చేస్తే 550 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పైబడినటువంటి ఖర్చుకి రాబడి వస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సో ఏం చేయాలి దీన్ని, దాని మీద మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.